సార్ నమస్కారం సార్. మీ పేరండి? నా పేరు అప్పారావు రెడ్డి అండి. నేను ఇక్కడ మెటీరియలజిస్ట్ ఏగా పనిచేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఈ మనం ఇక్కడ ఉండే సెక్షన్ని RSRW సెక్షన్ అంటాము, రేడియో సోండే రేడియో విండ్ సెక్షన్. దానికి నన్ను ఇన్ఛార్జ్గా పెట్టారు. అంటే రేడియో సౌండ్ అంటే నాకు తెలిసింది ఒక బెలూన్ని నింపి దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ పైకి పంపిస్తారండి. దానివల్ల లాభం ఏంటి, దాంట్లో ఎన్ని పారామీటర్స్, అది రికార్డ్ చేయడానికి అవకాశం ఉందంటారు? మీరు చెప్పినట్టు ఆ ఇన్స్ట్రుమెంట్ ఇదేనండి. దిస్ ఇస్ ఇది దీన్ని రేడియో సౌండే ఇన్స్ట్రుమెంట్ అంటారు. రేడియో సౌండే ఇన్స్ట్రుమెంట్ కంపెనీ వెథెక్స్ కంపెనీ ఇది. ఓకే, వెథెక్స్ కంపెనీ ద్వారా వచ్చింది. ఇది మనకు ఉండేది 60 గ్రాముల బరువే ఉంటుంది. 60 గ్రామ్స్ అంతే. ఓకే, 60 నుంచి 70 గ్రాముల మధ్యలోనే ఉంటుంది. ఈవెన్ మనము బెలూన్ కి కట్టేసి పైన వదిలినా బెలూన్ బస్ట్ అయినాక కింద పడినా పెద్ద హానికరం ఏం కాదు. ఇక్కడనే ఇళ్ల మీద పడ్డా రోడ్డు మీద పడ్డా మా డిపార్ట్మెంట్ వాళ్ళు స్టిక్కర్ ని పేస్ట్ చేసి పంపిస్తారండి. సో అక్కడ కింద ఫోన్ నెంబర్, డ్యూటీ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు డ్యూటీ ఆఫీసర్ కాంటాక్ట్ అవుతారు. దీనికోసం తెలుసుకొని ఇది ఏమి హానికరం కాదు అని చెప్పేసి నిర్ధారించుకొని దాన్ని అక్కడ పక్కన పడేస్తారండి. సో వన్స్ ఇందులో బ్యాటరీస్ డైల్యూట్ అయిపోయినాయంటే మనకు మళ్ళా ఇన్స్ట్రుమెంట్ ఏమి ఉపయోగం అనేది ఉండదు. కానీ ఈ ఈ ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము బెలూన్ కి కట్టినప్పుడు మనకి మొత్తము 6 పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 6 విషయాలు మనకు తెలుస్తాయి. ఏంటంటే పారామీటర్స్ ఏంటి అంటే టెంపరేచర్, డ్యూ పాయింట్, రిలేటివ్ హ్యూమిడిటీ, విండ్ డైరెక్షన్, విండ్ స్పీడ్, లాస్ట్ వన్ వచ్చేసి ప్రెషర్. ఈ 6 మనకు తెలియటం లాభం ఏంటంటారు? ఈ 6 పారామీటర్స్ మనకి వాతావరణం కనుక్కోవడానికి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఫోర్కాస్టర్ కి కూడా ఈ 6 పారామీటర్స్ ఇచ్చేసాము అంటే అక్కడ నుంచి వాళ్ళు అనాలిసిస్ చేసి దాని ద్వారా మనకి రాగడ 24 గంటల్లో ఎలా ఉంటుంది, 48 గంటల్లో ఎలా ఉంటుంది, లేదా నెక్స్ట్ 3 అవర్స్కి ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చెప్పగలుగుతారు. పర్టికులర్గా ఈ రేడియో సోండే ఇన్స్ట్రుమెంట్తో వేసే అసెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి హైదరాబాద్ యొక్క లోకల్ ఫోర్కాస్ట్ కనుక్కోవడానికి చాలా ఉపయోగకరమైన టూల్ ఇది. లోకల్ ఫోర్కాస్ట్ అంటే ఒకటి హైదరాబాద్లో నెక్స్ట్ 24 అవర్స్లో పరిస్థితి ఎలా ఉంటుంది, అట్లా ఆ విధంగా చెప్పడానికి లోకల్ ఫోర్కాస్ట్కి ఈ అసెంట్ మటుకు చాలా ఉపయోగపడుతుందండి. అది ఎందుకంటే వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఓవర్ హైదరాబాద్ ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి. అంటే మాక్సిమం ఎన్ని అవర్స్ అంటే రాగానే 48 గంటలు అంటారా, లేకపోతే 1 వీక్ వరకు తెలుస్తుంది అంటారా? అది అది క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ అని, లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, హవర్లీ ఫోర్కాస్ట్, 3 అవర్స్ ఫోర్కాస్ట్. సో ఆ విధంగా క్లాసిఫై చేసి పెట్టారు. దాన్ని బట్టి మా వాళ్ళు, మా ఫోర్కాస్టర్, డ్యూటీ ఆఫీసర్స్ వాళ్ళు అనాలిసిస్ చేసి ఇస్తూ ఉంటారు. అంటే దీనికి సుమారుగా కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటారు? దీని కాస్ట్ అది డిపార్ట్మెంట్, ఢిల్లీ వాళ్ళు మాకు మొత్తం అన్ని పంపిస్తారండి. మేము ఇక్కడ పర్చేస్ చేసేది ఏమి ఉండదు. సో అదంతా అడ్మిన్, మామూలుగా ప్రజలకి అయితే ఉపయోగపడదండి, మీ డిపార్ట్మెంట్ కే పనిచేస్తుంది ఇది. అంటే దీని ద్వారా మనము ఫోర్కాస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఆ ఫోర్కాస్ట్ అనేది ప్రజలకు. నేను మామూలుగా ఈ ఇన్స్ట్రుమెంట్ డిపార్ట్మెంట్ కే పనిచేస్తుంది. ఇది మా ఇంట్లో పెట్టి పంపే పనిచేది ఇది. అదండి నేను ఇది. ఓకే, ఇది పనిచేసే విధానం కూడా ఎట్లా ఉంటుందంటే అండి, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ బటన్ ఉందండి. ఈ బటన్ ని మనం ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది రెడ్ లైట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్టు. ఓకే, ఇన్స్ట్రుమెంట్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్టు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం రిసీవర్ మీద పెట్టేస్తాం. ఇట్లా ప్లేస్ చేస్తాం, రిసీవర్ పెట్టి సింక్రనైజ్ చేస్తారేమో. ఇట్లా పెట్టేసి దీంట్లో ఉన్న డేటాని ఇక్కడ డెస్క్టాప్ లో మేము సింక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇన్స్ట్రుమెంట్ డేటా మొత్తం దీంట్లో వస్తుంది అనడానికి ఎలా నిర్ధారించుకుంటామంటే ఇక్కడ ఉన్న సీరియల్ నెంబర్ మనకి డెస్క్టాప్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, దీని మీద ఉన్న సీరియల్ నెంబర్ ఇక్కడ వస్తుంది. అంటే రెండు సింక్ అయినట్టు అన్నమాట. ఒకదానికొకటికి అనుసంధానం అయింది. అనుసంధానం అయింది కాబట్టి దీన్ని ఇమీడియట్ గా మేము ఏం చేస్తామంటే హైడ్రోజన్ గ్యాస్ షెడ్ కి తీసుకెళ్లిపోయి హైడ్రోజన్ బెలూన్ ఫిల్అప్ చేసి ఉంటుంది రెడీగా. మా ఎంటీఎస్ వాళ్ళు స్టాఫ్ ఫిల్అప్ చేసేస్తారు ఆ బెలూన్ కి, ఇది టై చేసేసి గాలిలో వదిలేస్తారు. సో దెన్ ఇట్ స్టార్ట్స్ గివింగ్ ద డేటా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ఇట్ గివ్స్ ద డేటా డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద బెలూన్. బెలూన్ యొక్క కెపాసిటీని బట్టి మాకు ఎన్ని అవర్స్ వస్తుంది డేటా, ఎన్ని కిలోమీటర్స్ ఇది పైనకి వెళ్తుంది. సుమారుగా మనం ఇక్కడ ఫిల్అప్ చేసేది ఎన్ని కిలోమీటర్ వెళ్తుంది? ఆన్ అన్ యావరేజ్ బిట్వీన్ 18 కిలోమీటర్స్ to 22 కిలోమీటర్స్ వస్తుంది అప్పర్ ఎయిర్ లో. ఆ తర్వాత ఏంటి బెలూన్ లీక్ అవుతుంటే ఇక్కడ ఉన్న
సర్ఫేస్ ప్రెషర్ కి మనం ఆ బెలూన్ని ఫిల్అప్ చేస్తాం, కానీ ఆ బెలూన్ పైనకి వెళ్తున్న కొలది పైనకి వెళ్లే దిశలో పైన ప్రెషర్ అనేది తక్కువ అవుతుంది, కాబట్టి బెలూన్ మెల్లమెల్లగా బల్జ్ కావడం మొదలవుతుంది అన్నమాట. ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రెషర్ గ్రేడియంట్ తోని బెలూన్ బల్జ్ అవుతుంటుంది, పెద్దది అయిపోతుంది. ఒక పర్టికులర్ స్టేజ్ లో అది కెపాసిటీ హోల్డ్ చేసుకోలేక బస్ట్ అయిపోతుంది, కాబట్టి అక్కడ పడిపోతుంది, అది పేలిపోయి అన్నట్టుగా కిందకు వస్తుంది. ఎవరిని ఇంట్లో ఇది కింద పడిపోయిన పొలాల్లో పడినా ఇంటి మీద పడినా భయపడక్కర్లేదు, ఏమి భయపడనక్కర్లేదు. ఇది ఉంటుంది ఫోన్ నెంబర్, ఇమీడియట్ గా ఫోన్ చేసి మాకు కాంటాక్ట్ అవుతే మేము దానికోసం క్లారిఫై కూడా ఇస్తాము. ఈవెన్ దీంతో ఏమి హానికరం కూడా ఉండదు, ప్రజలకు ఎటువంటి నష్టం కూడా జరగదండి. దీని వెయిట్ ఓన్లీ 60 గ్రాములు ఉంటుంది, 60 నుంచి 70 మధ్యలోనే ఉంటుంది. ఎప్పుడైనా దొరికింది అనుకోండి మళ్ళీ అది ఉపయోగించుకోవడానికి అవకాశం? అసలు ఇది ఒకసారి లోపల బ్యాటరీస్ అవి ఒకసారి వాడేసినాము అంటే డైల్యూట్ అయిపోయింది అంటే ఇది మళ్ళీ ఎవరికి ఉపయోగపడదు. మీకు కూడా పనిచేది ఇది? మాకు కూడా పనిచేది. ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీనికి టై చేసేస్తున్నాము. ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు 60 గ్రామ్స్ ఉన్న వెయిట్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ ని రేడియో సౌండే ఇన్స్ట్రుమెంట్, రేడియో సౌండే దీనికి మనం టై చేసేస్తాము. దీనికి కట్టేసి ఈవెన్ ఈ థ్రెడ్ కూడా మాకు గవర్నమెంట్ నుంచి సప్లై అవుతుంది. అంటే ఏ థ్రెడ్ కాకుండా ఈ థ్రెడ్ స్ట్రాంగ్ అన్నమాట. ఇట్ కెన్ హోల్డ్ అప్ టు ఎ వెయిట్ ఆఫ్ నియర్లీ 1 కేజీ వెయిట్. ఓకే, అంత స్ట్రాంగ్ థ్రెడ్ అన్నమాట ఇది. ఇది యాంటీనా అన్నమాట. ఓకే, ఈ డేటా అంతా ఈ యాంటీనా నుంచి మనకి అక్కడ డెస్క్టాప్ మీద రిసీవర్ దగ్గరకి వస్తుంది అన్నమాట. ఇది యాంటీనా పైకి వెళ్ళడానికి ఇన్ఫర్మేషన్ దీని ద్వారా రిసీవర్ కి పంపిస్తుంది. ఇది ట్రాన్స్మిటర్ అనుకోవచ్చు అండి. మనకి ఇది మొత్తం డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇగో మనకి పనిచేస్తుంది లేదని చెప్పడానికి లైట్ కూడా వెలుగుతుంది అండి. ఆ లైట్ బ్లింకింగ్ అది అట్లాగే ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఇది పైకి ఎగరేసిన తర్వాత ఎవరికైనా దొరికింది అనుకోండి భయపడకుండా, ఏ బాంబులు అనేది కాకుండా ఇక్కడ వాళ్ళ సెంటర్ ఫోన్ నెంబరు ఏంటి డిపార్ట్మెంట్ అంతా ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి క్లియర్గా ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, హైదరాబాద్ అని ఉంది. దొరికిన వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తారు, డౌట్ ఉంటే ఫోన్ చేస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి చెప్పండి, ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ మటు గట్టిగా పట్టుకోండి, ఇది వదిలేయండి మెల్లగా, ఇన్స్ట్రుమెంట్ పట్టుకోండి గట్టిగా, మీరు వదిలేయండి, ఇంక ఇది వదిలేయండి, వదిలేయండి, అది కూడా వదిలేయండి, ఇన్స్ట్రుమెంట్ పట్టుకోండి, ఓకే, కొద్దిగా గట్టిగా పట్టుకోండి, థ్రెడ్ కూడా వదిలేయండి, థ్రెడ్ కూడా వదిలేయండి. ఇప్పుడు నేను వదిలేను, మీరు అది అది పోతున్నా కొల్ల అదే మూమెంట్ తో ఇట్లా వదిలేయండి పైన. ఓకే ఓకే, రెడీ, 1 2 నేను చెప్పి వదులుతాను. ఓకే, అప్పుడు ఇది హైడ్రోజన్ గ్యాస్ తో మనం నింపాం, ఇది ఉంది కదా ఈ వెయిట్ 60 గ్రామ్స్ అని చెప్పాం. ఇప్పుడు నేను ఇది డైరెక్ట్ గా వదిలేస్తున్నాను చూడండి, ఇది వదిలేను, స్లోగా వదిలేస్తున్నాను, వదిలేను, వదిలే ఇన్స్ట్రుమెంట్ వదిలేదు, అది పోతున్న కొద్ది థ్రెడ్ ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, రిలీజ్ ద బెలూన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ డేటా అక్కడ వచ్చేస్తుంది, కాబట్టి ఫర్ కంటిన్యూస్లీ వి విల్ గెట్ ద డేటా ఫర్ 70 to 80 మినిట్స్ కంటిన్యూస్గా డేటా వస్తుంది. ఆ డేటా అంతా మేము కోడెడ్ ఫామ్లో తయారు చేసి డ్యూటీ ఆఫీసర్కి ఇచ్చేస్తాము. సుమారుగా ఎంతసేపు వస్తుంది అంటే ఇన్స్ట్రుమెంట్, ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎన్ని అవర్స్ వరకు వస్తుంది అంటే? అదే ఒక 70 మినిట్స్ వస్తుంది మినిమం, 1 అవర్ 10 మినిట్స్, 1 అవర్ 20 మినిట్స్. ఎందుకంటే కెపాసిటీ 70 గ్రామ్ బెలూన్, చిన్న కెపాసిటీ. ఒకవేళ మనం పెద్ద బెలూన్ పెద్ద కెపాసిటీ బెలూన్ వాడితే 350 గ్రామ్ బెలూన్, 150 గ్రామ్ బెలూన్ పెద్ద, ఇంకా అవి వాడితే మనకి 90 నిమిషాలు లేదా 100 నిమిషాలు డేటా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో హైట్ ఇంకా ఎక్కువ వస్తుంది మనకి. మనకి హైదరాబాద్ విషయం తెలుస్తుందండి, తెలంగాణ ఫుల్ కూడా తెలుస్తుంది కొంత ఏరియా వరకు. హైదరాబాద్ అంటే ఇట్ కవర్స్ ద బార్డర్స్ ఆఫ్ ఈవెన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఇటు వికారాబాద్, సో అంతవరకు కూడా మనకి ఆ డేటా అనేది మనకి సుమారుగా ఎన్ని కిలోమీటర్ రేడియస్ అంటారు సుమారుగా? ఇప్పుడు ఇది ఈ అసెంట్ ద్వారా మనకి వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ హైదరాబాద్ అన్నాం, కానీ వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ హైదరాబాద్ దట్ ఇంక్లూడ్స్ రంగారెడ్డి కూడా, రంగారెడ్డిది కూడా మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. చుట్టుముట్టు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన చుట్టూ, వికారాబాద్ అది కూడా మనకు వస్తుంది. సో ఆ విధంగా అట్లా మొత్తం తెలంగాణ 40-50 కిలోమీటర్ రేడియస్ అనుకో, ఈజీగా 40-50 కిలోమీటర్ ఓకే, 40 కిలోమీటర్స్ రేడియస్ ద్వారా మన రేడియస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు కవర్ అవుతుంది ఈజీగా. అట్లాగే మనకి రామగుండం ఉంది, సో మనం హైదరాబాద్ రామగుండం రెండు డేటాని మనము అనలైజ్ చేసుకుంటే, కలిపి అనలైజ్ చేసుకుంటే తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ తెలంగాణ
నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆల్మోస్ట్. ఎందుకంటే ఇక్కడ సదరన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే ఉందో లైక్ మహబూబ్ నగర్ ఇవన్నీ కిందకు ఉన్నాయి, కర్నూలు ఇవి, అది మళ్ళా మనకి అక్కడ రాడార్ నుంచి వస్తుంది. ఆంధ్ర మనకి ఏది మన మచిలీపట్నం కానీ అక్కడ ఆ రాడార్స్ నుంచి కూడా మనకి మొత్తానికి ఏంది ఇండియా మొత్తం చాలా ఉంటాయండి ఇవన్నీ కలిపి. ఇండియాకి తెలుస్తుందండి, స్టేట్లు తెలుస్తాయి, సౌత్ ఇండియాకి తెలుస్తుంది, సిటీస్ కి కూడా సిటీస్ తెలుస్తుంది. అట్లా ఆ విధంగా